ప్రకాశం జిల్లా చీరాలలో దళిత సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో దళిత యువత ర్యాలీ నిర్వహించారు. స్థానిక గడియారం స్తంభం సెంటర్ వద్ద బైఠాయించి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను అసభ్య పదజాలంతో దూషించిన మాజీ ఎంపీపీ ఏపీ పట్టణ అభివృద్ధి ఆర్థిక సంస్థ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావును అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను దూషించిన గవిని శ్రీనివాసరావు మీద చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో దళిత యువకుడు గోసాల అశోక్ ఫిర్యాదు చేశారు. గవిని శ్రీనుపై SC ST అట్రాసిటీ కేసును పోలీసులు నమోదు చేయాలి డిమాండ్ చేశారు. అలాగే పోలీసులు కూడా నమోదు చేశారు. బాపట్ల జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రజాప్రతినిధులకు వినతి పత్రాన్ని ఇచ్చి వస్తున్న గోసాల అశోక్ను గవిని శ్రీను అడ్డుకుని అసభ్య పదజాలంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను దూషించాడు. ఘటన జరిగి 3 రోజులు అయినప్పటికీ పోలీసులు గవిని శ్రీనివాసరావును అరెస్టు చేయకపోవడంతో దళిత సంఘాలు పట్టణంలో ఆందోళన చేపట్టారు. నిందితుడిని తక్షణమే అరెస్టు చేస్తామని చీరాల DSP శ్రీకాంత్ హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. వెంటనే అరెస్టు చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళన చేపడతామని దళిత సంఘాల నాయకులు హెచ్చరించారు. నేనేం అనలేదు, నేను అసలు వాళ్ళ మనిషినే అని ఒక కళ్ళబుల్లి మాటలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రక్రియ అతను చేయడం జరిగింది. నన్ను తిట్టినా మర్చిపోతాను, నా తల్లిని తిట్టినా మర్చిపోతాను, నా తండ్రిని తిట్టినా మర్చిపోతాను, నేను నమ్మే దేవుడిని తిట్టినా మర్చిపోతాను. కానీ మా దేవుడి కంటే అధికంగా మేము కొలిచేటటువంటి అంబేద్కర్ గారిని తిట్టితే మేము కనీసం కేసు పెట్టే హక్కు కూడా లేదన్నట్టుగా అతను మాట్లాడే విధానం నేను ప్రెస్ మీట్ లో చూడటం జరిగింది. అతను 100% నేను ఇచ్చిన కంప్లైంట్ లో ఏమైతే ఉందో అదంతా తిట్టాడు. దాని మీద పోలీసు వారు సమగ్ర విచారణ చేయాలి, అతన్ని వెంటనే కస్టడీలోకి తీసుకోవాలి. ఇది నా ప్రథమ డిమాండ్. వారం రోజులుగా జిల్లా విభజన కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లాకి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుని నామకరణం చేయాలని రాజకీయ నాయకుల్ని, స్పీకర్ గారిని, స్థానిక ఎమ్మెల్యే గారిని, అలా నా రాజకీయ నాయకులందరినీ కలుస్తూ ఇక్కడ చీరాల్లో ఉన్నటువంటి దళిత సోదరులు ఆ పేరుని ప్రపోజ్ చేసి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా 1వ తారీఖు మధ్యాహ్నం కర్ణం బలరామ కృష్ణమూర్తి గారికి ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు కాబట్టి మా కోరికని మా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లండి అని చెప్పి మన గోసాల అశోక్ తదితర మిత్రబృందం దళిత సోదరులు వెళ్లి అంబేద్కర్ పేరుని మన జిల్లాకి పెట్టమని వినతి పత్రం ఇచ్చి వస్తూ ఉండగా చీరాల గౌనవారిపాలెం సంబంధించినటువంటి మాజీ MPP ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ లో శ్రీనివాసరావు అనేవాడు యాదవ BC కులానికి చెందినవాడు. పైపెచ్చు అతను ఒక కాలేజీకి లెక్చరర్, మరి ఉపాధ్యాయ వృత్తిలో ఉండి అధ్యాపక వృత్తిలో వాడు కనీసం అవగాహన లేకుండా అయా బాబాసాహెబ్ అంటే సాహిబులు, మీ SC కాదు, అతను సాహిబులు, మీరెందుకు భుజాన వేసుకుంటున్నారు, అతని జిల్లా పేరు జిల్లాకి అతని పేరు ఎందుకు పెట్టమన్నారని మీరు అడుగుతున్నారు. అవివేకుడు అడిగాడు. అందరు నేను అడుగుతున్నా, అరే నీకు బాబాసాహెబ్ అంటే ఏం లేదు? బాబాసాహెబ్ అంటే బాబా అంటే నాన్న, సాహెబ్ అంటే తండ్రి, గౌరవనీయులైన తండ్రి గారు అని పిలుచుకోవడానికి మరాఠాలో బాబాసాహెబ్, నానాసాహెబ్, దాదాసాహెబ్ అనేవి ఈ పదాలు వాడతాయి. బాబా దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఉంది, అది సాహెబులు ఇచ్చేది కాదురా మూర్ఖుడా. తెలుసుకోవాల్సింది ఏంటంటే పదాలు. ఇప్పుడు తమిళనాడు వెళ్తే పెరియార్ అంట, పెరియార్ అంటే గౌరవనీయులని, తలైవా అంటే నాయకుడు అని, ఇలాంటి బిరుదులు పెట్టుకుంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా. అలాగా మరాఠా నుంచి వచ్చింది, అరే అవివేకి, మూర్ఖుడా, బుద్ధిహీనుడా, ఏ గవిని శ్రీనుగా నీకే చెప్తున్నా, బాబాసాహెబ్ అంటే గౌరవనీయులైన తండ్రి గారు, అలా పిలిస్తేనే బాబాసాహెబ్ అంబేద్కర్ అని మాత్రమే పిలుస్తారు నార్థాంధ్రలో. మనోళ్ళు ఇంకా అంత లేదు కాబట్టి అంబేద్కర్ గారని ఏకవచనం చేస్తారు. మీలాంటి అవివేకం. మేమైతే స్వచ్ఛంగా బాబాసాహెబ్ అని పిలుచుకున్నాం, మా తండ్రి గారిని గౌరవించుకుంటాం. నీకు అది చేత కాదు ఎదవా, మళ్ళీ రాయబులికి పుట్టారని నీకు అసలు ఏం తెలుసు చరిత్ర?